చిత్తూర్ జిల్లా చంద్రగిరి శ్రీ చైతన్య విద్యా సంస్థలో హెచ్ఓడిగా పనిచేస్తున్న మంగరాణి అనే మహిళ గత 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదంటూ ఎంఆర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం జరగకపోతే స్కూల్ ముందర ఆత్మహత్య చేసుకుంటానని స్కూల్ యాజమాన్యానికి తెలిపింది. భర్త లేరని పిల్లల పోషణకై ఉద్యోగం చేస్తున్నానని తనకు అన్యాయం జరిగిందంటూ మీడియాను ఆశ్రయించారు. అమలాపురం నుండి పిల్లల చదువుల కొరకు నెల జీతానికి శ్రీ చైతన్య మల్లగుంట బ్రాంచ్ లో 2019 నుంచి పని చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్-19 లాక్ డౌన్ రావడంతో సగం జీతం ఇచ్చారని జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు తనకు జీతం ఇవ్వకపోవడంతో పలు ఇబ్బందులు పడ్డానని సెప్టెంబర్ నెలలో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగినట్లు ఆమె తెలిపారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత శ్రీ చైతన్య ఏజీఎం సురేష్ ప్రిన్సిపల్ పవన్ మాట్లాడాలని పిలిపించి ఏజీఎం సురేష్ నన్ను అసభ్యకర పదజాలంతో మాట్లాడారని ఆమె వాపోయారు. ఆన్లైన్ క్లాసుల కొరకు అమలాపురం నుంచి పిలిపించారని ఆన్లైన్ క్లాసుల ద్వారా పాఠాలు చెప్పి పిల్లల దగ్గర అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ తమకు జీతాలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవంటున్నారని ఆమె తెలిపారు. కన్నీరు మున్నీరైన బాధితురాలు ప్రభుత్వ అధికారులు యాజమాన్యం మీద తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది. గత 2019 నుంచి నేను శ్రీ చైతన్య హై స్కూల్ మల్లంగుండ బ్రాంచ్లో సోషల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి పనిచేస్తున్నాను సార్. నేను చేసినంత కాలం కూడా ఎప్పుడు కూడా నా మీద ఒక్క బ్యాడ్ నేమ్ కానీ బ్యాడ్ రిమార్క్ కానీ లేదు. చాలా సిన్సియర్గా వర్క్ చేశాను. వాళ్ళు 7 o'clock వరకు క్లాసెస్ అని చెప్పుకుని నైట్ 9 o'clock 9:30 కూడా వారానికి 2-3 సార్లు నేను అట్లనే ఉంచి వేరే జెంట్స్ వెళ్తుంటే ఆ జెంట్స్ బండ్ల మీద పంపించేవారు. అలా వస్తుంటే మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా నన్ను అదొకలా చూసేవారు అన్నమాట. అయినా కానీ నా పిల్లల కోసం నేను అంత భరించుకుని ఉండేను తెలుసు సార్. ఈ లోపల మనకి కోవిడ్ వచ్చింది సార్ మార్చి నెలలో. అప్పుడు స్కూల్స్ క్లోజ్ చేసేసారు. స్కూల్ క్లోజ్ చేసేయడంతో ఈ 10th class పిల్లలకి మేము ఆన్లైన్లో క్లాసెస్ చెప్తుండేవాళ్ళం సార్. ఈ లోపల మేము ఫీజులు అట్లా వసూలు చేసి స్కూల్కి సబ్మిట్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆన్లైన్ క్లాసెస్ 6th class నుంచి 10th class వరకు కూడా మేము చెప్తూ ఉండేవాళ్ళం సార్ ప్రతిరోజు కూడా. ఇది ఇలా జరుగుతుండగా మే మంత్ వరకు సాలరీస్ మాకు హాఫ్ సాలరీస్ వేశారు సార్. నేను ఇక్కడే తిరుపతిలో ఉన్నాను. మా హస్బెండ్ కూడా లేరు. అలాగే మా అమ్మగారు కూడా మాకు సపోర్ట్ చేసేవాడు కాదు. నా ఒక సాలరీతో నేను బతుకుతూ ఉండేదాన్ని. ఒకసారి ఏమైందంటే ఇల్లు ఖాళీ చేసేయాలి శాలరీ తగ్గిపోయింది కదా అని ఉద్దేశంతో నేను ఉన్నాను సార్. వీళ్ళు శాలరీ అడిగారు. శాలరీ అడిగి ఇవ్వలేదు సార్. అలాగే జూన్, జూలై, ఆగస్టు శాలరీస్ ఇవ్వలేదు. ఒక 1000 రూపాయలు మాత్రం నాకు మా ఇన్ఛార్జ్ అయిన పవన్ కుమార్ గారు నాకు ఆయన ఉన్నారు. ఆయన నాకు ట్రాన్స్ఫర్ చేశారు సార్. నేను డబ్బులు లేవంటే అప్పటికే నాకు కోవిడ్ ఫస్ట్ టైం వచ్చింది సార్ ఆ పరిస్థితిలో. అదే టైంలో మా కొలీగ్స్ అందరికీ కూడా వాళ్ళు శాలరీస్ వేశారు. హాఫ్ శాలరీసే. నాకు హాఫ్ శాలరీ కూడా వేయకుండా 3 నెలల పాటు నన్ను బాధ పెట్టి చివరికి నేను ఉండబట్టలేక సెప్టెంబర్ 4వ తారీఖున ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. ఇన్ని ప్రాబ్లమ్స్ పడ్డాను కాబట్టి నాకు 3 నెలలు ఫుల్ శాలరీ ఇవ్వండి. ఎందుకంటే మీ వల్ల నేను మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చున్నాను. లేకపోతే నాకు ఇంత రెంట్ పెట్టుకుని నేను ఉండాల్సిన అవసరం లేదు. అందులో వీటన్నిటి కారణం మీరే కాబట్టి నాకు ఫుల్ శాలరీ ఇవ్వండి. మీరు శాలరీ ఇన్ టైంలో ఇచ్చి ఉంటే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని కాదు, ఇల్లు ఖాళీ చేసి చిన్న ఇంట్లో వెళ్ళేదాన్ని నేను చెప్పాను సార్. సరే అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గారు ఎవరో ఉన్నారు, నేను వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళమ్మన్నారు. స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏజీఎమ్, మా ప్రిన్సిపాల్ పవన్ సార్ అనే ఇన్ఛార్జ్ 3 వచ్చారు. ఏజీఎం అయితే నోటుకు వచ్చినట్టు ఎంత అసభ్యకరమైన మాటలు మాట్లాడి అసహ్యంగా మాట పెద్ద పెద్ద అరుపులు కేకలు వేశాడు. అదేంటి సార్ నాకు 3 నెలల జీతం ఇవ్వలేదు, నాతో నా కొలీగ్స్కి ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదు సార్, దానికోసం నేను అడుగుతున్నా అంటే ఏ పోలీసోడికి ఇచ్చావు నువ్వు, ఆ పోలీసోడి దగ్గరికి వెళ్ళి వాడు ఇస్తాడని అసహ్యంగా మాట్లాడారు సార్ ఆయన. డిమాండ్ ఏమో నా డిమాండ్ ఏంటంటే అడగ్గా అడగ్గా సెప్టెంబర్ 11వ తారీఖున 19,000 రూపాయలు శాలరీ అడ్వాన్స్ రాసుకున్నట్టు వేశారు. జూన్, జూలై శాలరీస్, ఆగస్టు శాలరీ కూడా నాకు వెయ్యండి, నేను కంప్లైంట్లో రాసింది అదే, ఫుల్ శాలరీ ఇవ్వండి అని నేను అడిగాను సార్. నేను ఎందుకంటే వాళ్ళ వల్ల నేను ఇక్కడికి వచ్చి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్. నేను